ఓం శాంతి. వర్తమాన సమయ అనుసారంగా బాబా మనందరి పిల్లల కోసం అనేకమైన శిక్షణలతో నింపారు, శృంగారం కూడా చేశారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా సంపూర్ణతను పొందుకోవాలి అని, సంపూర్ణంగా ఉండే స్థితిని అనుభవం ఇక్కడే చేయాలి. ఇది బాబా యొక్క కోరిక. యోగం చేయండి, నేర్పించండి అని ఎవరైనా అంటే బాబా అంటారు, తలంపు చేయటం ఏమన్నా నేర్పిస్తారా? ఎంతెంత మన బుద్ధి తలంపు యొక్క లోతైన అనుభవం చేసినప్పుడు బాబా స్వయం సుందరమైన అనుభవం మనకు చేయిస్తారు. అలాంటి స్థితి, అనుభవం చెయ్యాలి అనే స్థితి ఉన్నప్పుడు లోతైన అనుభవం మనం చేయగలం. బాబా కూడా ఆ శక్తిని ప్రసాదిస్తారు. బాబా సాకార రూపంలో మనందరి పిల్లల యొక్క పాలన 1936 నుండి 1969 వరకు చేశారు. 33 సంవత్సరాలు సాకారంలో సాకారం మిలనం అనేది మనమందరం అనుభవం చేశాము. దాదీలందరూ కూడా అనుభవం చేశారు. 1936 నుండి 69 వరకు దాదీలు అనుభవం చేశారు. బాబా అవ్యక్తమైన తర్వాత పూర్తి రూపురేఖలన్నీ మన ముందు పెట్టారు. బాబాతో మిలనం అనేది ఎప్పుడూ అనుభవం అవుతూ ఉంటుంది, అవ్యక్త మిలనం అవుతూ ఉంటుందని బాబా మనతో ప్రతిజ్ఞ చేశారు. బాబా తప్పకుండా మనందరికీ అవ్యక్తంగా మిలనం చేయిస్తానని చెప్పారు. మిలనం అనేటువంటిది తప్పకుండా అంతిమ వరకు చేయిస్తూ ఉంటారు. రూపరేఖలు వేరుగా ఉండొచ్చు, అంతిమ వరకు కూడా మన జతలోనే బాబా మనకు అనుభవం చేయిస్తూ ఉంటారు. 1936 నుండి ఏమైతే పరివర్తన అవుతూ వచ్చిందో, సాకారంగా అవ్యక్త రూపం యొక్క అనుభవం చేయించడం అవ్యక్త భాగ్దాద యొక్క పదరామణి అవుతూ వచ్చింది. అవ్యక్త మహావాక్యాలు మనమందరం కూడా వింటూ వచ్చాం కూడా. సాకారంలో అవ్యక్త మిలనం యొక్క అనుభవం ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు అనుభవం చేశాము. బాబా ఎంత బాగా మనకి అనుభవం చేయించారు. ఇప్పుడు రూపరేఖలు పూర్తిగా పరివర్తన అవుతూ ఉంది. బాబా యొక్క జత మరియు చెయ్యి తోడుగా ఉంటుంది. ఇప్పుడు బాబా మనతో ఏం కోరుకుంటున్నారు? సాకారంలో ఎన్నో సంవత్సరాలు పాలన పొందారు. ప్రతిసారి బాబా వస్తూ వచ్చారు. పిల్లలందరినీ కూడా ఏదో ఒక పద్ధతిలో మనకి జ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు. సాకారంలో లిమిటేషన్ ఉండొచ్చు, రథం యొక్క లిమిటేషన్, సమయం యొక్క లిమిటేషన్, స్థానం యొక్క లిమిటేషన్, పిల్లల యొక్క వృద్ధి జరుగుతూ ఉంది అంటే ఇది కూడా ఒక లిమిటేషన్ అవుతూ ఉందని మనకు తెలుస్తుంది. బాబా మనందరి పిల్లలకు ఇదే ప్రేరణ ఇస్తున్నారు. పిల్లలారా, మీరందరూ అవ్యక్త వతనానికి రండి అని. అవ్యక్త వతనంలో ఎలాంటి లిమిటేషన్ లేదు. బాబా ప్రతిసారి పిల్లలకి నిమంత్రణ ఇస్తూ ఉంటారు, సూక్ష్మ వతనంలో రండి, అక్కడ అవ్యక్త మిలనం యొక్క అనుభవం చేయండి. ఎంతసేపు కావాలంటే పిల్లలు అక్కడ కూర్చోవచ్చు. బాబా మనందరి కోసం ఫ్రీగా సూక్ష్మతంలో ఉంటారు. పూర్తి సమయం అంతా బాబా మన కోసం ఇస్తారు. కానీ మనం పిల్లలం ఇలాంటి అలవాటు చేసుకో ఉన్నామో, సాకార మిలనం యొక్క అలవాటు చేసుకో ఉన్నామో, ఇదే మనం అర్థం చేసుకున్నామో, బాబా వస్తూనే ఉంటారులే, మనతో స్నేహం ఉంది కాబట్టి వస్తూనే ఉంటారులే. అవ్యక్త మిలనం యొక్క అభ్యాసం మనం చెయ్యాలి. రథం ఉంది, బాంబేలో ఉంది, కానీ ఇప్పుడు ఏదైతే విధి ఉందో దాన్ని పరివర్తన చేశారు. ప్రతి ఒక్క బిడ్డ అవ్యక్త వతనంలో రావాలి అని బాబా కోరుకుంటున్నారు. అంతిమ సమయం కంటే ముందే బాబా పిల్లలతో అభ్యాసం చేయించాలనుకుంటున్నారు. దీనికోసం రథం యొక్క పాత్ర తన పాత్ర తనదే. కానీ ఇప్పుడు బాబా అంటున్నారు, అవ్యక్త స్థితిలో స్థితం అవ్వాలి. అవ్యక్త స్థితిలో స్థితం అవుతేనే అవ్యక్త మిలనం యొక్క అనుభవం చేయగలం. ఎందుకంటే ఇప్పుడు కూడా బాబా యొక్క లిఫ్ట్ అనేది
పిల్లలకి సహజంగా లభించే ఉంది. కానీ ఒక్క అడుగు ధైర్యం అనేటువంటిది మనం వేసి పురుషార్థం చేస్తే 1000 అడుగుల సహాయం బాబా మనకు తప్పకుండా చేస్తారు. అవ్యక్త మిలనం యొక్క అనుభవం మనకు చేయిస్తారు. చాలా సుందరమైన పద్ధతిలో అవ్యక్త మిలనం అనేది ఎలా చేయాలో మనకి అనుభవం చేయిస్తారు. ఒక్క అడుగు మనం వేయడం చాలా అవసరం ఉంది. బాబా అప్పుడు మనతో మనకు అనుభవం చేయించడానికి బంధింపబడి ఉంటారు. బాబా సాకార మురళిలో కూడా ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు, సొంత పిల్లలు సౌత్ పిల్లలు ఉంటారు అని చెప్పి ఉన్నారు. అలాగే బ్రాహ్మణ జీవితంలో కూడా అసలీ నకిలీ అనేది మనకి తెలిసిపోతుంది. వస్తూనే ఉంటారు బాబా అంటారు, వెళ్తూనే ఉంటారు కూడా. బాబా పురుషార్థం చేయటానికి కోరిక లేనప్పుడు బాబా కూడా అలాంటి వారికి సహాయం చేయడు. ఎవరైతే అసలైన పిల్లలు ఉన్నారో, పురుషార్థంలో రుచి ఉంచి ఉంటారో, వారికి బాబా కూడా అనుభవం చేయించాలని బంధింపబడి ఉంటారు. బ్రాహ్మణులు అయిపోయినాము అంటే అంతా అయిపోయినట్టు కాదు. కానీ బ్రాహ్మణులు అయిన తర్వాత అవ్యక్త మిలనం యొక్క అనుభవం చేయాలి అంటే ఆధారము, మొదటి ఆధారం బాబాతో పూర్తిగా లోతైన స్నేహము ప్రేమ ఉంచాలి. ఎంతైతే బాబాతో లోతైన స్నేహం ఉంచుకుంటే మనకి ఆకర్షణ ఉంటుంది బాబా వైపు. బాబా ఎన్నో సంవత్సరాలు సాకారంగా మనకి ప్రేమ ఇచ్చారు, పాలన ఇచ్చారు. బాబా కూడా కోరుకుంటున్నారు పిల్లలందరూ వతనంలో, అవ్యక్త వతనంలో రావాలి అని. ఎందుకు మనం పూర్తి చేయకూడదు అవ్యక్త మిలనం యొక్క అనుభవం? అవ్యక్త వతనంలో అవ్యక్త స్థితి యొక్క ఆధారంగా మనం చేయాలి. ఎంతెంత లోతుగా మనం బాబాతో స్నేహము ప్రేమ ఉంచుకుంటామో, ఈ స్నేహము ఈ యొక్క ప్రేమ అనేది అవ్యక్త స్థితిలో తీసుకురావటానికి ఆధారమవుతుంది. ఎందుకంటే సూక్ష్మవర్తనము సంగమ యుగం యొక్క రచన కేవలం బ్రాహ్మణుల కోసం మాత్రమే సంగమ యుగం రచించబడి ఉంది. బాబా ఎన్నోసార్లు మనకు చెప్పారు సూక్ష్మవర్తనంలో బ్రాహ్మణులు దేవతల యొక్క మిలనం జరుగుతుంది. ఆ సూక్ష్మవర్తనము మిలనం చేయటానికి మాత్రమే ఉంది. శివబాబా వచ్చి సూక్ష్మవర్తనంలో సంపూర్ణ బ్రహ్మలో పిల్లలతో మిలనం చేస్తారు. సంగమయుగం యొక్క ఆనందం సూక్ష్మవర్తనంలోనే అనుభవం చేస్తాము. ఈ యొక్క మిలనం యొక్క అనుభవం చేయించడానికి ఈ ప్రపంచంలో పర్మిషన్ ఉంది అంటే సూక్ష్మవర్తనంలో వెళ్ళే పర్మిషన్ బ్రాహ్మణులకు మాత్రమే ఉంది. భక్తులు కూడా సూక్ష్మవర్తనానికి వెళ్ళలేరు, కానీ సాక్షాత్కారం కలుగుతుంది. కానీ బ్రాహ్మణ ఆత్మలకు ఇది సౌభాగ్యం లభించి ఉంది. మనమందరం మన బుద్ధి బలంతో సూక్ష్మవర్తనంలో రావటం పోవటం సహజం అవుతుంది. సంగమయుగం యొక్క ఎంత పెద్ద లాటరీ పిల్లలకు లభించింది! భగవంతుడు మన మీద ఎంత ఆనందాన్ని భాగ్యాన్ని ఇచ్చారు! ఎప్పుడు కావాలో అప్పుడు మీరు వతనానికి రావచ్చు. బాబా జతలో ఎంతటి గొప్ప అనుభవం కూడా చేయొచ్చు, జత యొక్క అనుభవం కూడా సూక్ష్మవర్తనంలో చేయొచ్చు. సూక్ష్మవర్తనం యొక్క ఆధారం బుద్ధి యొక్క బలం. బుద్ధి బలంలో కూడా దివ్య బుద్ధి అవసరం సూక్ష్మవర్తనానికి వెళ్ళటం. ఎంతెంత మన బుద్ధిని దివ్యంగా చేసుకుంటామో అంతే సూక్ష్మవర్తనంలో వెళ్ళటం సహజమవుతుంది. బుద్ధి దివ్యంగా ఎప్పుడవుతుంది? అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేయటానికి వ్యక్తభావము, వ్యర్థభావాలు, వ్యర్థభావనలు దాని నుండి బుద్ధితో ఫ్రీ చేసిన వాళ్ళు మాత్రమే సూక్ష్మవర్తనాన్ని అనుభవం చేయగలం. వారి బుద్ధి మాత్రమే దివ్యంగా ఉంటుంది. వ్యర్థమైన మాటల్లో, వ్యక్తమైన భావాలలో చాలా సహజంగా ఆకర్షితులైతే, వ్యర్థమైన మాటల్లో వ్యర్థ చింతనలు, పరచింతనలు, పరదర్శనలో మన బుద్ధి వెళ్ళిపోతే అవ్యక్తమైన మిలనం యొక్క అనుభవం చేయలేరు. కనుకనే బాబా ఎన్నో మురళిలలో ఇలా చెప్పి ఉన్నారు, అవ్యక్త మిలనం యొక్క అనుభవం చెయ్యాలి అంటే
బుద్ధిరూపి కాళ్ళు, ఈ దేహం అనేటువంటి భూమి నుండి పైన ఉండాలి. మన బుద్ధి ఎంత దివ్యంగా తయారవుతుందో, సమర్థ బుద్ధి ఎంత తయారై ఉంటుందో, అంతే అవ్యక్త మిలనం యొక్క అనుభవం చేయటం సహజమవుతుంది. ఎందుకంటే వ్యక్తభావము, వ్యక్త భావనలు పరచింతన, పరదర్శన నుంచి మనల్ని మనం ముక్తులుగా చేసుకోవచ్చు. మెల్లమెల్లగా మనకు బుద్ధికి శక్తి రావటం జరుగుతుంది. వ్యర్థములో మన బుద్ధి వెళ్ళటం వల్ల శక్తి తగ్గిపోతుంది. బుద్ధి రూపి కాళ్ళు, ఈ దేహం యొక్క భూమి నుంచి పైన ఉండాలి. దివ్య బుద్ధి ఎంత తయారవుతుందో, సమర్థ బుద్ధి ఎంత తయారవుతుందో, అంతే అవ్యక్త మిలనం యొక్క అనుభవం చేయటం సహజమవుతుంది. ఎందుకంటే వ్యక్త భావము, వ్యక్త భావనలు పరచింతన, పరదర్శనతో మనం ముక్తి చేస్తాము. మెల్లమెల్లగా శక్తి అనేది మనలో వస్తుంది. వ్యర్థము, వ్యక్తముతో పూర్తిగా శక్తి తగ్గిపోతూ వస్తుంది, లీకేజ్ అయిపోతుంది. ఫ్లైట్ పైకి వెళ్ళాలి, ఎగరాలి అంటే బాబా ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటారు, రీఫైన్ పెట్రోల్ వేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే ఫ్లైట్ పైకి ఎగురుతుంది. చెత్త ఉంటే పైకి ఎగరలేదు, చెత్త ఉన్నప్పుడు ఇంజన్ని కిందికి తీసుకెళ్ళిపోతుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. కనుక పూర్తిగా డబల్ రీఫైన్ పెట్రోల్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే మన బుద్ధి పూర్తిగా రీఫైన్గా ఉండాలి. జ్ఞానం యొక్క మనన చింతనతో మన బుద్ధిని రీఫైన్గా ఎంత చేసుకుంటామో, అప్పుడు వ్యర్థం యొక్క మాటల యొక్క చింతన, వ్యర్థ మాటలు అలాంటి చెత్త ఎవరిలో ఉంటుందో పూర్తిగా మనం చెత్త నుండి దూరంగా ఉండాలి. అంత అవ్యక్త మిలనం చేయటం సహజమవుతుంది. కనుక సూక్ష్మంగా బాబా తప్పకుండా పరిభ్రమణ చేస్తారు. రథం లేకపోతే ఏమి? బాబా దగ్గర సూక్ష్మంగా ఉన్నటువంటి స్వరూపం ఉంది కదా, బాబా పరిభ్రమణం చేస్తారు, వస్తారు. ఎవరు అనుభవం చేయగలరు? ఎవరి బుద్ధి అయితే రీఫైన్గా ఉంటుందో వాళ్ళు మాత్రమే అనుభవం చేయగలరు. సూక్ష్మంగా అవ్యక్త స్వరూపంలో స్థితమై ఉంటారు, వారికి మాత్రమే అవ్యక్త స్థితి అనుభవం అవుతుంది. ఒక్కరోజు ముందే మనం అవ్యక్త స్థితిని అనుభవం చేయాలి. రేపు అవ్యక్త మిలనం యొక్క అనుభవం చేయాలి అంటే అవ్యక్త స్థితి ద్వారా ఈరోజు నుండే మన బుద్ధిని, ఒకరోజైనా మనం అవ్యక్తమైన స్థితిని అనుభవం చేయాలి. ఎంతెంత సైలెన్స్లో మనం ఉంటామో, ఎంతెంత వ్యర్థం యొక్క మాటలు నడుస్తాయో, రూమ్లో ఉన్నారు, భోజనం చేస్తున్నారు, వ్యర్థమైన మాటలు నడుస్తున్నాయి. వ్యర్థం లేకపోయినా కూడా వ్యక్తమైన మాటలైనా నడుస్తూ ఉంటే, ఎవరైనా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలాగా అని మాట్లాడుతూ ఉంటారు. మాయ ఈనాటి ప్రపంచంలో అందరికీ మాయ ఇలా సతాయిస్తోంది, సెల్ఫీ తీసుకోవటం, ఎక్కడైనా ఎవరైనా లభిస్తే సెల్ఫీ తీసుకుందాము అంటారు. ఇది వ్యక్తం కదా, అవ్యక్త స్థితిలో వెళ్ళడానికి ఆధారమా? కాదు కదా. ఇప్పటి వరకు కూడా మన బుద్ధి వ్యక్తం యొక్క మాటల్లో, వ్యక్తం యొక్క దేహదారుల దగ్గర దాంట్లోనే ఉన్నాము అంటే అవ్యక్తం యొక్క అనుభవం చేయటానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది. ప్రపంచం ఇప్పుడు నాజుగ్గా వెళ్తోంది. ఇప్పుడు కూడా మన బ్రాహ్మణులం వ్యక్తమైన మాటల్లోనే ఉన్నామే, అవ్యక్తం యొక్క అనుభవం ఎప్పుడు చేస్తామో? ఇప్పటి వరకు కూడా మన బుద్ధి ఫోటో వైపే ఉంటే బాబా ఏం చెప్తున్నారు, దేహము, దేహం యొక్క సర్వము కూడా దేహదారులను మర్చిపోండి, తమ దేహాన్ని కూడా మర్చిపోండి అంటున్నారు. వ్యర్థమైన మాటలు ఎవరితో చేయొద్దండి. మన బుద్ధిని అటు ఇటు ఆకర్షణ కలిగించొద్దండి. బుద్ధి నుండి ఉపరామ్గా ఉండండి. అవ్యక్త స్థితి అనుభవం చెయ్యాలంటే ముఖ్యమైన ఆధారం బుద్ధి. ఈ భూమి నుండి పైకి తీసుకెళ్ళాలి. సైలెన్స్గా ఉన్నప్పుడు అవ్యక్త స్థితి అనుభవం అవుతుంది. ఎంత అంతర్ముఖిగా ఉంటామో, నోటితో మౌనం కాదు, మనస్సులో కూడా వ్యర్థమైన మాటల నుంచి మౌనంగా ఉండాలి. మన్మనాభవ స్థితిలో
ఎంతైతే ఉంటామో అంతే అవ్యక్త స్థితి యొక్క అనుభవం కూడా చేయటం సులభమవుతుంది. అంతర్ముఖత అనగా లోపల గృహలో మనల్ని మనం తీసుకెళ్ళాలి. బయట యొక్క మాటల నుంచి బుద్ధితో మర్చిపోవాలి. ఏ ద్వారం కూడా తెరిచిపెట్టద్దండి, లోపల గృహలో కూర్చోండి, ఆత్మస్వరూపంలో స్థితం చేసుకోండి. 3-4 సంవత్సరాల నుంచి బాబా పిల్లలకి డ్రిల్ చేయిస్తున్నారు. ఆ శరీర యొక్క అభ్యాసం చేయండి. 1 సెకండ్లో దేహాన్ని మరచిపోండి. ఎంతెంత తొందరగా మనం అశరీరి అవుతామో ఇలాంటి అభ్యాసం చేస్తూ ఉంటామో, ఈ అభ్యాసం పక్కా అవుతూ ఉంటే ఈ ప్రపంచం యొక్క, ఈ దేహం యొక్క భూమి నుండి బుద్ధిని సహజంగా పైకి తీసుకెళ్ళగలం. మనందరికీ సూక్ష్మవర్తనం అనేది బాబా మనకి గిఫ్ట్గా ఇచ్చారు. అవ్యక్త మిలనం యొక్క అనుభవం కోసం సూక్ష్మవర్తనానికి వెళ్ళటం సహజమవుతుంది. బాబా కోరుకుంటున్నారు, పిల్లలారా అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేయటానికి అటెన్షన్ ఇవ్వండి. అందరికీ అవ్యక్త స్థితి యొక్క ప్రవాహం వ్యాపింపచేయాలి. బాబా సూక్ష్మంగా పరిభ్రమణ చేసినప్పుడు సహజంగా అందరికీ కూడా లిఫ్ట్ లభిస్తుంది. బాబా సాంగత్యం యొక్క అనుభవం అనేది మీకు లభిస్తుంది. ఇప్పుడు చేసుకోలేకపోతే ఈ అనుభవము ఇంకెప్పుడు చేసుకుంటారు? తపస్సు అనేది ఇక్కడ జరుగుతోంది, తయారుగా ఉంది ఈ భూమి. ఇక్కడ ఈ భూమిలో స్థూలమైన మాటల్లో ఉంటే అక్కడ ఎలాంటి అనుభవం కూడా మనకు కలగదు. కొంతమంది చెప్తుంటారు, మధువన్కి వెళ్తాము, అక్కడ కూడా స్క్రీన్లోనే చూడాలి కదా, ఇక్కడ టీవీలో చూస్తాంలే పోనీలే అనేసి చాలామంది రారు. ఆలోచించాల్సిన విషయం, ఎంత పెద్ద అజ్ఞానతలో ఉన్నారు. బాబా రారు అని అర్థం చేసుకుంటారు అంటే ఇదేమైనా బాగుందా? ప్రతి గ్రూప్లో కూడా సోదర సోదరిమణులు వస్తారు, వారితో నేను అనుభవం అడుగుతాను, బాబా వచ్చారని అనుభవం అయిందా, ఎందుకు రాలేదు, బాబా వచ్చారు మిలనం చేశామనే అనుభవం అయ్యిందని సోదర సోదరిమణులు కూడా చెప్తారు. ఎప్పుడు అనుభవం అయ్యిందని అంటారు చెప్పండి? ఎప్పుడైతే బుద్ధి సహజంగా పైన ఉన్నప్పుడు మాత్రమే అనుభవం అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమందికి అనుభవం అవ్వదు కూడా, ఎందుకంటే స్వయం వారు దేహంలో ఉన్నారు, స్థూలంగా ఉన్నారు. లాస్ట్ మూమెంట్లో అవ్యక్తంగా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తే అవ్యక్తం అవుతామా అంటే భూమి యొక్క అవసరం చాలా అవసరం. ఒకరోజు ముందైనా కూడా మనం రెడీ కావడం చాలా అవసరం ఉంది. ఒకరోజు ముందే మనం వ్యక్తం యొక్క మాటల నుంచి పూర్తిగా వ్యర్థము వ్యక్తము నుండి దూరంగా ఉందాం. అవ్యక్త స్థితి యొక్క అనుభవం అప్పుడవుతుంది. ఆ శరీర యొక్క అభ్యాసం మధ్య మధ్యలో చేస్తూ ఉందాం. నడుస్తూ తిరుగుతూ అనుభవం చేద్దాము. నేను అవతరిత ఆత్మను, మీరు సహజంగానే బాబా యొక్క అనుభవం అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనం యొక్క అనుభవం చేయగలరు. ఇలాంటి అనుభవం కూడా బాబా మనతో ఎందుకు చేయించాలనుకుంటారు? సాకారంలో అవ్యక్త మిలనం చేశారు, అవ్యక్తంలో అవ్యక్త మిలనం ఎందుకు చేయించాలనుకుంటున్నారు? దాని వెనక కూడా ఒక అవ్యక్తమైన రహస్యం ఉంది. అంతిమ సమయం ఎప్పుడైతే బాబా భక్తులకు సాక్షాత్కారం చేయిస్తారో, ఏ పిల్లలైతే స్థూలంగా ఉంటారో వారు సాక్షాత్కార మూర్తులుగా అవ్వగలరా? వాళ్ళు ఎప్పుడు కూడా అవ్వలేరు. కనుక అంతిమ సమయం అనేది అనేక ప్రకారాల పరిస్థితుల మధ్యలో ఉంటే కూడా అలాంటి సమయంలో కూడా, హే ప్రభు మీరే ఏదైనా చేయండి, ప్రభువు వైపు అందరు చూస్తారు. ఎందుకంటే పరమాత్మ ఎవరు? దేవీ దేవతలే కదా, వారికి భగవంతుడు ఎవరో తెలీదు. భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసేవాళ్ళు ఎవరు? మీరే కదా దేవీ దేవతలు. దేవీ దేవతలే ఇప్పుడే స్థూలంగానే ఉంటే, వ్యక్త భావంలోనే ఉన్నారంటే వారు పరమాత్మ యొక్క సాక్షాత్కారం చేయించడానికి నిమిత్తంగా ఎలా ఉంటారు? కనుక బాబా కోరుకుంటున్నారు పరమాత్మ సాక్షాత్కారం మనందరి ద్వారా జరగాలి. ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే
మనము అవ్యక్త స్థితిలో ఉంటామో అప్పుడు పరమాత్మ యొక్క ప్రత్యక్షత చేయించడానికి మనం నిమిత్తంగా అవుతాము. ఎవరు నిమిత్తంగా అవుతారో నిమిత్తంగా అయ్యేటువంటి భాగ్యం కూడా చాలా గొప్పది. వాళ్ళు నంబర్ వన్గా వెళ్తారు, 108 మాలలో వెళ్ళటానికి ఆధారం అయిపోతారు నిమిత్తంగా ఉండేవాళ్ళు. కనుక బాబా కోరుకుంటున్నారు ఇప్పటి నుండే అవ్యక్త స్వరూపం, అవ్యక్తం యొక్క అభ్యాసం చెయ్యండి. ఎంతెంత అవ్యక్త స్థితి అనే అభ్యాసం చేస్తూ వస్తారో అంతిమ సమయం మీ ద్వారానే ప్రత్యక్షంగా అవుతారు. ప్రపంచం వాళ్ళందరూ కూడా అంటారు, నా బాబా వచ్చేశారు, నా బాబా వచ్చేశారు. ఆ దివ్య స్వరూపం ద్వారానే బాబా యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. స్లోగన్ వేసేస్తారనుకోండి, భగవంతుడు వచ్చాడు, భగవంతుడు వచ్చాడని ఒప్పుకుంటారా? ఎవరూ ఒప్పుకోరు. స్లోగన్స్ వేయటం వల్ల ఎవ్వరు కూడా ఒప్పుకోరు. మీ స్వరూపం ద్వారానే పరమాత్మను చూడాలనుకుంటున్నారు. మనల్ని బాబా నిమిత్తంగా చేశారు, మనమందరం కూడా నిమిత్తంగా అవ్వాలి. మనమందరం నిమిత్తం అవ్వాలి అంటే మన స్థితి ఎలా చేసుకోవాలి? అవ్యక్త బాబ్దాదాను ప్రత్యక్షం చేయడానికి మనం అవ్యక్తంగా చేసుకోవాలి కదా మన స్థితిని. ఇప్పటి వరకే మనమే సెల్ఫీ తీసుకుంటూ ఉంటే బాబాను ప్రత్యక్షం చేయించే వాళ్ళగా అవుతామా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. కనుక బాబా అంటున్నారు, ఎవరైతే బుద్ధిరూపి కాళ్ళు ఈ దేహం అనే భూమి నుండి పైన ఉంటుందో వారే అవ్యక్త మిలనం యొక్క అనుభవం చేయగలరు. ఎందుకంటే వారికి బాబా యొక్క లిఫ్ట్ లభిస్తుంది. అవ్యక్త వతనంలో బాబా జతలో అవ్యక్త మిలనం యొక్క ఏ విధంగా పర్సనల్గా ఆత్మిక సంభాషణ చేస్తున్నామో అలా అనుభవం చేస్తారు. రెండో విషయం, వ్యర్థ భావనలు అశుభ భావనలు దాని నుండి కూడా పైన తీసుకెళ్ళాలి. దాని బదులు ప్రతి ఒక్క ఆత్మ పట్ల శుభ భావన, శుద్ధ భావన, విశ్వ కళ్యాణం యొక్క భావన, విశ్వ కళ్యాణం యొక్క కామన ఉంటుందో, వసుదైవ కుటుంబం యొక్క భావన ఉంటుందో, అందరూ మనవాళ్లే, అందరూ బాబా పిల్లలే అనే స్థితి ఉండాలి. జ్ఞానంలో ఉండాలి, లేకపోతే బాబా జ్ఞానంలో లేకపోయినా బాబాను తెలుసుకొని తెలుసుకోకపోయిన బేహద్ యొక్క భావన ఉన్నప్పుడు సహజంగానే అవ్యక్తం యొక్క భావనలు మనం అనుభవం చేయగలం. బాబా టచింగ్ ఇస్తూ ఉంటారు, మనం క్యాచ్ చేయాలి, అప్పుడు సహజంగా వస్తుంది. లౌకికత యొక్క భావనలు తొలగించాలి, ఎందుకంటే ఈ భావనలు మానసికతను పైన తీసుకెళ్తుంది, అవ్యక్త వర్తనం వైపు మనల్ని తీసుకెళ్తుంది. ఎవరిని చూసినా కూడా రూపాన్ని చూడకుండా ఆత్మను చూడాలి. చాలా సుందరమైనటువంటి బాబా మురళి గుర్తొస్తుంది, రూపాన్ని చూడకుండా ఆత్మను చూడాలి, అప్పుడు అవ్యక్త మిలనం యొక్క అనుభవం అవుతుంది. బుద్ధి రూపి కాళ్ళు ఇక్కడే ఉంది అంటే అవ్యక్త మిలనం యొక్క అనుభవం చేయలేము. కనుక ఎన్ని సంవత్సరాలు బాబా యొక్క అవతరణ జరిగింది అంటే బాబా యొక్క వైబ్రేషన్స్ ఈ భూమి లోపల ఇమిడి ఉన్నది. కనుకనే అవ్యక్తం అవ్వడం సహజం. ఈ భూమిలో వ్యర్థం యొక్క వైబ్రేషన్స్ మనము ప్రవాహితం చేస్తూ ఉంటే ఈ భూమి యొక్క శక్తిని మనం తక్కువ చేయట్లేదు కదా. మీరు 3 విషయాల నుంచి భిన్నంగా అవ్వండి. మనుషుల యొక్క బుద్ధి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? మనసు ఎక్కడ పరిగెత్తుంది? 3 విషయాల్లో మనస్సు పరిభ్రమిస్తుంది. ఏవి? మొదటిది సంబంధాల్లో మనస్సు పరిభ్రమిస్తుంది. 2 కోరికల్లో మన మనస్సు అనేది పరిగెత్తుంది. 3 టెన్షన్ అనేటువంటి బరువు దానివైపు పరిగెడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఒకే ఒక సంబంధాన్ని మాత్రమే జోడించాలి, అదేంటి? నాకు ఒక బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఈ సంబంధమే బుద్ధి వెళ్ళాలి. బాబా జతలో సర్వ సంబంధాలు అనుభవం చేయాలంటే ఎప్పుడు చేయగలం మనం? బుద్ధి పరిగెత్తేటువంటి దానికి ఆధారం ఏదంటే కోరికలు. అలా కావాలి, ఇలా కావాలి, ఈ వస్తువులన్నీ కూడా అక్కడ లభిస్తాయి. కోరికలలో
బుద్ధి పరిగెడతా ఉంది. కోరికలలో, సంబంధాలలో, ఏదో ఒక టెన్షన్లో పరిగెడతా ఉంది. ఈ పనులు అయ్యింటదో లేదో, టెన్షన్ లేదు కదా, బరువుగా ఉండే బుద్ధి పైకి ఎగురుతుందా? ఎగురుతుందా పైకి? ఎప్పుడు ఎగరదు. కనుక పూర్తి బరువునంతా ఏం చేయాలి? బాబాకి ఇచ్చేయాలి. బాబా, నేను అక్కడ విషయాలు నేను ఆలోచించను, మీరే సంభాళన చేయండి బాబా, తపస్సు చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. బాబాకు బరువునంతా ఇచ్చేయండి, అప్పుడు బాబాని ఆ యొక్క బరువును సంభాళన చేస్తారు. బాబా చేశారా లేదా? నిశ్చయం అంటారా, దీన్ని సంశయం అంటారా, ఏం చెప్తారు చెప్పండి? బాబాకు నేను బరువు ఇచ్చాను, కానీ అయ్యిందో లేదో పనులు, బాబా మీద మీకు డౌటా, నిశ్చయమా? దీన్ని ఏమంటారు? నిశ్చయం అంటారా, డౌట్ అంటారా? డౌటే కదా. భగవంతుని మీద నిశ్చయ బుద్ధి ఉంది అంటే మీరు జవాబుదారీ బాబాకి ఇచ్చేసేయండి. బాబాకి బరువుని ఒప్పజెప్పి నిశ్చింతగా ఉండండి, బాబా తప్పకుండా సంభాళన చేస్తారు. ఇక్కడ విషయాలన్నీ అక్కడ చూసుకోండి బాబా అంటే బాబా తప్పకుండా అన్నీ సెర్చ్ చేసేస్తారు, అన్నీ బాబా సంభాళన చేస్తారు. బాబాకు ఒప్పజెప్పేశాము అంటే మన బుద్ధి అక్కడ నడిపించకూడదు. బాబా దగ్గరకు వచ్చారు మీరు అంటే బాబా వైపే మీ బుద్ధిని జోడించాలి. ఈ మూడు విషయాల నుంచి బుద్ధిని తొలగించండి. బుద్ధిని, మనసుని అవ్యక్తంగా చేసుకోండి, లక్ష్యం పెట్టుకోండి. ఇక్కడ నుండి అవ్యక్త మిలనం యొక్క, అనుభవం యొక్క ఖజానా నేను తీసుకెళ్ళాలి. మీకు ఈ అవ్యక్త స్థితి యొక్క అనుభవం ఆకర్షణ అవుతుంది. కాబట్టి ఏ జరిగినా కూడా కళ్యాణకారి నిశ్చింత స్థితిలో స్థితంగా ఉండండి. బాబాకు బరువు ఇచ్చేసినాము, బాబా ఏం చేస్తారు? కళ్యాణమే చేస్తారు. మీ బుద్ధిని నడిపించొద్దండి. అప్పుడు బాబా అవ్యక్త మిలనం యొక్క అనుభవం సహజంగా మీకు అనుభవం చేయిస్తారు. ఎవరి బుద్ధి అయితే లైన్ క్లియర్ ఉంటుందో అలాంటి పిల్లల్ని ఆకర్షిస్తారు. బుద్ధిని ఉపరామ్ చేసుకోండి, అంతర్ముఖి అయిపోండి, సైలెన్స్ అయిపోండి. వ్యక్తం యొక్క మాటల నుంచి పత్యం పెట్టండి. ఈ ఉపవాసం తప్పకుండా నేను పెట్టుకోవాలి. భక్తి మార్గంలో ఎంతో నిష్ట ఉంచుకుంటారు కదా, ఎవరైనా ఇచ్చేస్తారు తినండి అని, తింటారా? పాపం అనుకుంటారు కదా, వ్యర్థ చింతన యొక్క ఉపవాసం. ఈ ఉపవాసం చేసి చూడండి. వ్యక్తం యొక్క భావనలు యొక్క ఉపవాసం చేయాలి. ఈ ఉపవాసం చేస్తే మీకు చాలా శక్తి లభిస్తుంది, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు కూడా, వరదానాలు మీరు అనుభవం చేస్తారు. స్థూలం యొక్క ఉపవాసం కాదు, మనసులో వ్యర్థం యొక్క ఉపవాసం చేయాలి. వ్యర్థ చింతనలు, వ్యర్థ మాటలు, వ్యక్తమైన మాటల నుంచి మనం పత్యం ఉంచాలి. దేహము, దేహదారులు, దేహ ప్రపంచము, దేహ పదార్థాలు నా బుద్ధి ఆకర్షించకూడదు. ప్రలోభాలు వస్తాయి, మాటలు వస్తాయి, టెస్ట్ పేపర్ వస్తుంది, కానీ ఈ ఉపవాసం మీరు చేస్తే బాబా తప్పకుండా సుందరమైన అనుభవం చేయిస్తారా లేదా చూడండి. 101% బాబా చేయిస్తారు అవ్యక్త స్థితి అనుభవం. ఈరోజు నుంచి మీ మనసును ఎలా పెట్టుకోవాలి? ఉపవాసం చేయాలి. దివ్య బుద్ధి విధాత భగవంతుడు, దివ్య శక్తులు నాలో నిండుతున్నాయి అని అనుభవం చేయాలి. బుద్ధిని జ్ఞాన మనన చింతనలో ఉంచుకోవాలి, అప్పుడు సమర్థంగా ఉంటుంది. సమర్థ చింతనలు నడుస్తూ ఉన్నప్పుడు చాలా తేలికగా, మెల్లమెల్లగా, సహజంగా అవ్యక్త స్థితిని అనుభవం చేయొచ్చు. బాబా సంగమయుగాన్ని మన కోసమే అనుభవం చేయిస్తున్నారు. సంగమయుగం అనే యొక్క అనుభవం అనేది ఈ జన్మలోనే అనుభవం చెయ్యాలి. సూక్ష్మవతనం యొక్క అనుభవం ఇంకెప్పుడూ ఏ జన్మలో కూడా అనుభవం చెయ్యము. సూక్ష్మవతనం అనేటువంటిది ఇప్పుడే మనం అనుభవం చెయ్యాలి. కనుకనే బాబా మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవ్యక్త స్థితి ద్వారా, అవ్యక్త వతనంలో, అవ్యక్త మిలనం, అవ్యక్త బాప్దాదాతో నేను చేయాల్సిందే. ఈ యొక్క దృఢ సంకల్పం.